కృష్ణా జిల్లా తీర్పూరు మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలకు ఎమ్మెల్యే కోకిలిగడ్డ రక్షణనిధి శంకుస్థాపన చేశారు. అలాగే నాడు నేడు పథకంలో భాగంగా కొమిరెడ్డిపల్లి ఎంపీయూపీ పాఠశాల అభివృద్ధి చెందడంతో పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే రక్షణనిధిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ, కొమిరెడ్డిపల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండడంతో త్వరలోనే రోడ్డు కూడా వేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే కొమిరెడ్డిపల్లి గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామ నాయకులు ఎమ్మెల్యే రక్షణనిధి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్థానిక ఎంఆర్ఓతో మాట్లాడి అర ఎకరం భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కన్వీనర్, పార్టీ నాయకులు సీలం నాగనర్సిరెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి రామచంద్రారెడ్డి, తంగిరాల వెంకటరెడ్డి, బండి రవి, కొమిరెడ్డిపల్లి గ్రామ కన్వీనర్ మారెపోగు శ్రీను, ప్రకాష్ రావు, మన్నె గోపాలరావు ప్రసాద్, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు తిరువురు మండలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్రామ సచివాలయాలు కావాలి, గ్రామాల్లోనే ఈ యొక్క అన్ని సేవలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామాల్లో కూడా 2000 జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో మరి సచివాలయానికి 2000 జనాభా కలిగి 40 లక్షల రూపాయలతో ప్రతి ఒక్క ఊరికి మరి సత్వరం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈరోజు కోకిలింపాడు, అక్కపాలెం, మరి మన గ్రామం 3 సచివాలయాలు, అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా అంటే 3, 3, 4, 12 20 లక్షలు, రైతు భరోసా కేంద్రం 23 లక్షలు, మధ్య 143 లక్షల రూపాయలతో మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన మండల అభివృద్ధి అధికారి గారి యొక్క అధ్యక్షతన మరి ఈ కార్యక్రమం జరుగుతామని, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు, అదేవిధంగా తిరువురు పిఎస్ అధ్యక్షులు తంగిరాల వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు నాగనాథరెడ్డి గారు, మరి అదేవిధంగా ముందుగా గ్రామ నాయకులు ప్రకాశరావు గారు, గోపాలరావు గారు, శ్రీను గారు, అదేవిధంగా ప్రసాద్, ఇంకా యువతరంగం నాయకులందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పిఎస్ అధ్యక్షులు నాగరావు గారు, మరి అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు గట్టి అంజయ్య.